డాక్టర్ గారు నాన్నగారి వయసు 75 సంవత్సరాలు గత 6 నెలలుగా మతిమరుపుతో బాధపడుతున్నారు చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారు ఎందుకో ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నారు ప్రతిసారి ఒకరిని తోడుగా ఉంచాల్సి వస్తుంది మా నాన్నగారికి ఉన్న సమస్య ఏంటి ఇప్పుడు మేము ఆయన పట్ల ఎటువంటి జాగృతలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం నమస్కారం అండి మీ నాన్నగారికి డిమెన్షియా అనే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్నారు ఈ డిమెన్షియాలో లక్షణాలు మతిమరుపు రావడము ఇంట్లో దారులు మర్చిపోవడము వస్తువులు ఎక్కడ పెట్టినా మర్చిపోవడము లేక తెలిసిన వాళ్ళ మొహాలు మర్చిపోవడము వాళ్ళ పేర్లు మర్చిపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ డిమెన్షియాలో మనకు రెండు రకాలు ఉన్నాయి ట్రీటబుల్ కాజెస్ నాన్ ట్రీటబుల్ కాజెస్ అని రెండు రకాలుగా ఉంటాయి ట్రీటబుల్ కాజెస్ని ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి ఈ డిమెన్షియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకోవాలి దాంతోపాటు కొన్ని రక్తం సంబంధించిన టెస్టులు చేసుకుంటూ వాటిల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు ఇవి ట్రీటబుల్ డిమెన్షియా అంటారు నాన్ ట్రీటబుల్ కాజెస్లో ఏజ్ రిలేటెడ్ బ్రెయిన్ చేంజెస్ మోస్ట్ కామన్ అల్జీమర్స్ డిమెన్షియా ఉంటుంది మోస్ట్లీ మీ నాన్నగారికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ అల్జీమర్స్ డిమెన్షియా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో వాటికి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ చేయాలి సో దానికి మీరు మీ న్యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి సరిపడా వైద్యం చేయించుకోండి